మారుమూల గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న చాలా మంది ప్రజలు నేటికి విద్యుత్ వెలుగులకు నోచుకోలేని దుస్థితి. కరెంట్ అంటే తెలియని పరిస్థితి. అలాంటి ప్రాంతాలకు విద్యుత్ వెలుగులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దీన్ దయాళ్ గ్రామ జ్యోతి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. కేవలం 125 రూపాయలతో విద్యుత్ మీటర్లు అందిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో పథకం అమలు అవుతున్న తీరుపై దూరదర్శన్ ప్రతినిధి సోమ పురుషోత్తం అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతి నిరుపేద ఇంట్లో విద్యుత్తు వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకానికి విశేష స్పందన లభిస్తోంది. 125 రూపాయలకే విద్యుత్ కనెక్షన్ ఇస్తూ ఉండడంతో దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. పథకం ద్వారా లబ్దిదారుడికి ఎలాంటి ఖర్చు లేకుండా విద్యుత్ తీగ, మీటరు, విద్యుత్ స్తంభాల ఖర్చులు సైతం ప్రభుత్వమే భరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ మహబూబాబాద్ జిల్లా సుమారు 50% పైగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ఏజెన్సీ గ్రామమే మట్టెవాడ. ఈ గ్రామంలో సుమారు 250కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రతి ఇంటికి విద్యుత్ వెలుగులు ఉండాలన్న ప్రధాని సంకల్పంతో రూపుదిద్దుకున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి పథకం ఈ గ్రామంలో వెలుగులు నింపింది. గూడూరు మండలం మట్టెవాడ గ్రామంలోని 80% గృహాలకు ఈ పథకం కింద 3,250 రూపాయలు విలువైన మీటరు, సర్వీస్ వైరు, ఒక ఎల్ఈడి బల్బు మొదలైనవి అందించడంతో పాటు వినియోగదారునికి ఎలాంటి ఖర్చు కాకుండా వారి ఇంటి వరకు ప్రత్యేక స్తంభాలను ఏర్పాటు చేసి కనెక్షన్లు అందించారు. ఈ పథకం రాకముందు ఖర్చులు భరించలేక దీపం వెలుగులో చీకటిలో ఉండేవాళ్లమని, సాయంత్రం అయితే పాములు, తేళ్ల భయంతో బయటకు వెళ్లేవాళ్లం కాదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ పరిస్థితి మారిందని చెప్తున్నారు. ఈ మీటర్లు రాకముందు మేము భయపడుకుంటూ ఒకటే బుగ్గ పెట్టుకునేది. మీటర్లు వచ్చినాక ధైర్యంగా మేము ఇంటి ముందు ఒక బుగ్గ, లోపల రెండు బుగ్గలు పెట్టుకున్నాం. కరెంటు పోల్లో కూడా చూసినట్టయితే మాకు ఇలా మీటర్లు పెట్టుకున్నాం సార్, మాకు ఇక్కడ అదనంగా ఇంకో బుగ్గ కావాలన్నా కానీ మా సర్పంచ్ గారు చాకచక్యంగా మాకు అదనంగా మా ఇంటి ముందు కూడా తీగలకు పోల్లు వేయించి ఒక బుగ్గ కూడా పెట్టడం జరిగింది సార్. మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. మా ఊరిలో కరెంటు మీటర్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు సార్. కరెంటు వాళ్ళు వచ్చినప్పుడల్లా తీగలు దాచుకోవడం కానీ అవి చేయడం జరిగింది సార్. ఏమన్నా ఒకరు వస్తే ఒకరికి ఇద్దరికి మీటర్లు ఉంటే ఆ వాడవంతా దాని మీదనే బడన్ పడేది సార్. అలాంటి పథకాన్ని నేను ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది సార్. జరిగింది ఇలా మా మారుమూల ప్రాంతంలో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని నేను సక్సెస్ఫుల్గా చేసినందుకు నా ప్రజల తరపున నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్. మోదీ ప్రభుత్వం చేపట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకంతో తమ గ్రామంలోనే కాక జీవితాల్లో కూడా వెలుగులు నిండాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.